భూమండలానికి నావిక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో మూడో రోజు అంటే మంగళవారం నాడు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా అలంకరించారు. మొదటి రోజు శైలపుత్రిగా, రెండవ రోజు బ్రహ్మచారిణిగా, మూడవ రోజు లలాటంపై చంద్రుణ్ణి ధరించిన చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కూడా ప్రత్యేకమైన అలంకారాలు చేసి రావణ వాహనం మీద కొలువుదీరారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేద పండితుల వేద ఉచ్చారణ మధ్య ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. చంద్రఘంటాదేవి మూర్తికి కూడా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రఘంటాదేవి, రావణ వాహనంపైన కొలువుదీరిన స్వామి అమ్మవార్లు శ్రీశైల మాడవీధుల్లో విహరించారు. వివిధ రకమైన నాట్య ప్రదర్శనలు, కళా ప్రదర్శనలతో భక్తులు స్వామి అమ్మవార్లను సేవించుకున్నారు. శ్రీశైల ప్రధాన దేవాలయంలోని ముఖద్వారానికి అమ్మవారి రూపం వచ్చేలా ఈ విధంగా అలంకారం చేయగా, లోపల ఉన్న ధ్వజస్తంభానికి ఇంత అందంగా అలంకరించారు. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు స్టే హెల్దీ. జై హింద్.